హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ సాయి కుమార్. దేశంలోనే ఎలక్ట్రానిక్ ద్విచక్ర వాహనాలకు ఆదరణ పెరిగిపోయింది. అవి అత్యంత లాభదాయకంగా, పర్యావరణ హితంగా ఉంటాయని జనాలు వీటిని ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలు వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కూడా సబ్సిడీలు, పన్ను ప్రోత్సాహకాలను కూడా అధికంగా చేస్తుంది. అయితే పెట్రోల్ ద్విచక్ర వాహనాలు ఇప్పటికీ భారతదేశంలో టాప్గా కొనసాగుతున్నాయి. అయితే దీనికి కారణం జనాలు వీటికి అలవాటు పడటమే అని చెప్పాలి. ప్రస్తుతం ఒకవైపు ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపిస్తున్నప్పటికీ మరోవైపు ప్రజలు ఎక్కువగా పెట్రోల్ ద్విచక్ర వాహనాలనే కొనుగోలు చేస్తున్నారు. పెట్రోల్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ స్కూటర్లో ఏది మంచిది? పూర్తి స్థాయిలో లాంగ్ లైఫ్ అందించే స్కూటర్ ఏవి? వాటి వల్ల ఏ మేరకు లాభాలు ఉంటాయనే అంశాలపై సంబంధించిన వివరాలు మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మీరు ఒక్క రోజులో ఎంత దూరం ప్రయాణించాలనుకునే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రిక్ స్కూటర్ని కొనుగోలు చేయండి. అంటే మీరు కొనుగోలు చేయబోయే స్కూటర్ ఫుల్ ఛార్జ్ ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలదో తెలుసుకొని కొనుగోలు చేయటం మంచిది. ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరకే ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే పూర్తి ఛార్జింగ్పై ఎక్కువ రేంజ్ అందించే స్కూటర్లు కొనుగోలు చేయటం ఉత్తమం. ఉదాహరణకి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే కనీసం 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధిని కలిగి ఉన్న స్కూటర్లు కొనుగోలు చేయాలి. కాబట్టి ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనే ముందు ఎక్కువ రేంజ్ ఇచ్చే మోడల్, దాని ఛార్జింగ్ సమయం, బ్యాటరీ స్వైపింగ్ ఆప్షన్స్ వంటి వాటిని ఎంక్వైరీ చేసుకొని కొనటం చాలా మంచిది. ఇక పెట్రోల్ వాహనాల విషయానికి వస్తే ఇటువంటి సమస్యే ఉండదు. మీరు పెట్రోల్ ఎక్కడైనా నింపుకోవచ్చు. హైవేలపై కనీసం 50 కిలోమీటర్లకు ఒకటైనా పెట్రోల్ స్టేషన్ ఉంటుంది. అంత దూరం వరకు మీరు ప్రయాణించవచ్చు. కానీ ఎలక్ట్రిక్ వాహనాలు అలా కాదు. దీనిపై పూర్తిగా ఛార్జింగ్ చేయడానికి చాలా గంటల సమయం పడుతుంది. ఇక దీన్ని ఎక్కడ ఛార్జింగ్ చేయాలనే ప్రశ్న ఆందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పెద్ద ఎత్తున పుంజుకుంటున్నాయి. కానీ ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. అంతేకాకుండా ఛార్జింగ్ స్టేషన్లు కూడా తగినన్ని లేవు. వీటిని నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో పలు కంపెనీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఛార్జింగ్ స్టేషన్ల సదుపాయాలను పెంచే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం కంపెనీలు ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ముమ్మరంగా పనులు నిర్వహిస్తున్నాయి. అందువల్ల ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలనే ముందు ఆ ప్రాంతాల్లో ఛార్జింగ్ స్టేషన్లు మంచి స్థితిలో ఉన్నాయో లేదో తెలుసుకొని కొనుగోలు చేయటం మంచిది. ఇక ఈ విషయంలో పెట్రోల్ ద్విచక్ర వాహనాలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎక్కడ తిరిగినా దేశంలో పెట్రోల్ బంకులు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీ దగ్గరలో పెట్రోల్ బంకు లేకపోయినా మరో వాహనాన్ని తీసుకొని వెళ్ళి పెట్రోల్ కొనుగోలు చేసి నింపుకోవచ్చు. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాల పూర్తిగా ఛార్జ్ చేయబడిన బ్యాటరీలు పొందవచ్చు. కానీ ఈ స్టేషన్లు కూడా దేశంలో చాలా తక్కువే. ఇక ఈ వ్యవస్థను పటిష్టం చేయాలన్న అవసరం చాలా ఉంది. ఇక ఖర్చు విషయానికి వస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్తమమైనవి. పెట్రోల్ ద్విచక్ర వాహనాలు లీటర్కు 50 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే నేటి పెట్రోల్ ధరతో పోలిస్తే కిలోమీటర్లకి 2 రూపాయల ఛార్జ్ చేయబడుతుంది. కానీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు కిలోమీటర్ ప్రయాణానికి 50 పైసల కంటే తక్కువ ఛార్జ్ చేస్తుంది. కొన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు అయితే 10 నుండి 20 పైసల వరకు అందిస్తుంది. ఇక నిర్వహణ వ్యవస్థ విషయంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలే ఉత్తమమైనవని చెప్పాలి. ఎందుకంటే పెట్రోల్ స్కూటర్లు మెయింటెనెన్స్ చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా కొన్ని కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఆయిల్ చేంజ్, ఎయిర్ ఫిల్టర్స్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ క్రమం తప్పకుండా చేయాల్సిందే, లేకపోతే వాహనాలు దెబ్బతింటాయి. పెట్రోల్ ద్విచక్ర వాహనాలు అతి పెద్ద ఖర్చుగా ఉంటుంది. ఇంజన్ మరియు ఇతర ముఖ్యమైన భాగాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇక ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ భాగాల్ని కలిగి ఉంటాయి. దీనివల్ల ఎక్కువ నిర్వహణ అవసరం లేదు. ఇంకా ఎలక్ట్రిక్ స్కూటర్లు గాలి కలుషితాన్ని కూడా చేయవు. అందువల్ల పర్యావరణ మిత్రుడిగా ఉంటాయి. అందువల్ల ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని ప్రోత్సహిస్తుంది. ఎటు చూసుకున్న ఎలక్ట్రిక్ స్కూటర్లే ఉత్తమమైనగా పనిచేస్తున్నాయి. ఫైనల్గా చెప్పాలంటే పెట్రోల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలే కొనుగోలు చేయడం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూ ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.